ఐదుగురు ఉగ్రవాదులు హైదరాబాద్ లో దొరికితే సీఎం కేసీఆర్ సమీక్ష కూడా చేయటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ప్రజల ప్రాణాలు బాంబుల కింద ఉన్నాయని సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం కూడా సీఎం కేసీఆర్ కు లేకుండా పోయిందని మండిపడ్డారు. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయన్న సంజయ్ రాష్ట్ర పోలీసుల సహకారం లేనిదే కేంద్రం ఏమీ చేయడం లేదన్నారు. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటిఎస్ చెప్పటువంటి ఆపరేషన్ లో ఐదుగురు హిజ్బుల్ తహరీర్ హెచ్యుటి అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఐదుగురు ఉగ్రవాదులు నిన్న పట్టుబడ్డారు. ఇప్పుడే సమాచారం ప్రకారము మిగతా వ్యక్తి కూడా ఇప్పుడే పట్టుబడ్డారు. సమాచారం మొత్తము ఆరుగురు ఉగ్రవాదులను నా హెచ్యుటి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్టులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మధ్యప్రదేశ్ వాళ్ళు పరిచయం జరిగింది. ఈ సంస్థ ఐసిస్ కంటే చాలా ప్రమాదకరమైనది, చాలా డేంజర్ ఇది. ఈ రసాయన జీవ ఆయుధాలతో పాటు వాటితో దాడులు చేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ ఒంటరిగానే ఎవరి పైన అయినా దాడులు చేసినటువంటి ఒక శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ ఈ హెచ్యుటి. ఇటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థకు ఆ వ్యక్తులకు హైదరాబాద్ షెల్టర్ జోన్గా మారడం చాలా బాధాకరం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము పాత బస్తీ అనేది ఉగ్రవాదులకు అడ్డంగా మారిందని చెప్పి అక్కడ ఉన్న మజ్లిస్ పార్టీ ఉగ్రవాదులకు రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వీసా గడువు ముగిసినప్పటికీ కూడా హైదరాబాద్లో స్థావరం తీసుకొని ఉంటున్నారు. వీళ్ళకి స్థావరం ఇచ్చేది ఎంఏఎం పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తున్న విషయము ఇవాళ నిజమైంది. గతంలో 2016లో మనకు తెలిసి 2016 జూలైలో హైదరాబాద్లో ఐసిస్ ఉగ్రవాద సంస్థ చెందినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసిన సందర్భంలో ఇదే ఓవైసీ నేను వాళ్ళకు అన్ని రకాల సహకరిస్తా, వాళ్ళ కోసం న్యాయపరాటం చేస్తా, ఐసిస్ ఉగ్రవాద సపోర్ట్గా న్యాయపరాటం చేస్తా, లీగల్గా వాళ్ళకి అన్ని రకాలు సహకరిస్తా, వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తా. ఇది వారు చెప్పిన విషయము వాస్తవం. అరోజు ది ఎకనామిక్ టైమ్స్లో కూడా వచ్చింది, అరోజు న్యూస్ ఛానల్ వచ్చింది, న్యూస్ పేపర్ చాలా సందర్భాలు వచ్చింది. అప్పుడు 2016లో ఉగ్రవాదులకు స్థావరం ఇస్తా, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తా, ఉగ్రవాదులు లీగల్గా సపోర్ట్ చేస్తా, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తా అని చెప్పి ఆ రోజే అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి మాట్లాడిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బెయిల్ ఇప్పిస్తాడు, ఈరోజు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన నాయకులనే ఆయన హాస్పిటల్లో ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పక్తు రాజకీయాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వాళ్ల హక్కుల కోసం పోరాడుతుంటే బెదిరింపులతో సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదానికి ఆద్యం పోస్తున్నారని ఆరోపించారు. ఫక్తు రాజకీయాల మీద ముఖ్యమంత్రి దృష్టి సారించి రాష్ట్రంలో ఇవాళ పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం శాంతియుతంగా ప్రజాస్వామికంగా సమ్మె చేస్తూ ఉంటే బెదిరింపులకు పాల్పడి సమ్మెను కూడా నీరుగార్చేటువంటి కుట్రలు పడుతున్నాయి. అకాల వర్షాల వల్ల రైతులు అల్లాడిపోతా ఉంటే, దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే అడిగే నాదుడు లేడు. ఈరోజు మరి ఉట్టికి గరినమ్మ ఏదో ఆకాశానికి నిచ్చిన మెట్లు వేసినట్టు ఇవాళ రాష్ట్రంలో రైతులు దీనస్థితిలో ఉంటే అప్ కీ బార్ సర్కార్ అని ఒక కొత్త నినాదంతో రైతులను మభ్యపెట్టి మోసపుచ్చుతూ ఏ రకంగా వాళ్ళ గోస వాళ్ళ పుచ్చుకుంటున్నాడో రైతులు ఎవరు గమనిస్తా ఉన్నాం.
ఉగ్రవాద కార్యకలాపాలు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేయాల్సినటువంటి పోయి దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా బాంబు పేలుళ్లు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో తేలుతున్నాయి. ఇది కొత్తది కాదు. గత ప్రభుత్వం కాంగ్రెస్ కూడా ఉపేక్షించింది. ప్రస్తుతం మన ప్రభుత్వం కూడా ఎందుకంటే స్టీరింగ్ నా చేతుల్లో ఉందని చెప్పి మజ్లిస్ పార్టీ ఓవైసీ పదే పదే చెప్పడం వల్ల వారి మరి మెప్పు కోసమా ఎందుకు అంత ఉపేక్షిస్తున్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడటాన్ని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ది సంస్థ చైర్మన్ ఖండించారు. అర్ధరహిత పదజాలంతో మంత్రిని ఉద్దేశించి మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. వ్యక్తిగత దూషణలతో రాజకీయం చేయడం అనేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో తగదని దూదిమెట్ల హితవు పలికారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బహుజన ఓట్లతో రేవంత్ రెడ్డిని రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. స్వామివారిని వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. சில வாரங்களுக்கு முன்னால் உலக சுகாதார மையம் கொரோனா இனிமேல் தொற்று இல்லை என்பதை அறிவித்திருக்கிறார்கள். அதற்கு நன்றி தெரிவித்து எல்லோரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என பிரார்த்தித்திருக்கிறேன். இன்னும் சொல்லப்போனால் இந்த நேர மாற்றம் என்பது ஏற்கனவே நான் சொல்லியிருக்கிறேன். நான் அதிகாரிகளை பாராட்டுகிறேன். ஏனென்றால் இந்த நேர மாற்றம் என்பது எங்களை போன்றவர்களுக்கு வசதியாகவும் இருக்கிறது. அதே நேரத்தில் நடை பயணமாக வருபவர்களுக்கு முன்னு உரிமை என்பதை இறைவன் முன்னால் அனைவரும் சமம் என்பதை அழகாக வலியுறுத்தி இருக்கிறார்கள். எங்களுக்கும் காலையில் கிளம்பி இங்கே வந்து இறைவனை கும்பிடுவதற்கும் அதை நடைபயணம் வருபவர்களுக்கு முன்னுரிமை கொடுத்து அதிகாலையில் அவர்களுக்கு வாய்ப்பை கொடுப்பதும் ஒரு வரவேற்கத்தக்கது. ஆக அதற்கு நான் எனது வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். இப்போ எல்லா ஏற்பாடும் சிறப்பாக செய்திருக்கிறார்கள். இல்லை, அது நான் முதல் குடிமகள் என்ற வகையில் அழைப்பு கொடுத்திருக்க வேண்டும். அழைப்பு கொடுக்கல. ஆனால் இங்கே அரசியல் ரொம்ப பேச வேணாம்னு நினைக்கிறேன். எல்லாம் இறைவன் எனக்கு அழைப்பு கொடுத்துருக்கிறார். அவனால் வந்து அவரை கும்பிடுகிறேன். ஆனால் அந்த அது மாதிரி ஏன் அழைப்பு கொடுக்கல அப்படின்னு நானே கேட்கல. அங்கே உள்ள அமைச்சர் ஒருத்தர் சொல்லியிருந்தார், இவங்களுக்கு அழைப்பு கொடுத்தும் இவங்க வரலன்னு சொல்லியிருந்தார். நான் அழைப்பு கொடுக்கலன்னு சொன்னேன். உடனே வந்து ஹரிஷ்ராவ் போன்ற அமைச்சர்கள் வந்து இவங்க வந்து மற்ற நேரத்தில் கூப்பிடுறாங்களா, ஜனாதிபதியை கூப்பிடுறாங்களா அப்படிலாம் கேட்டிருக்காரு. நானே அழைப்பு வரலன்னு நான் சொல்லவும் இல்லை. அழைப்பு கொடுத்திருந்தால் மகிழ்ந்திருப்பேன், அவ்வளவுதான். அதை பற்றி தான் நான் சொல்கிறேன். தெலுங்குல மீன் மாட்டாடுத்துனானும் நேனு பாலாஜினா பிரார்த்திஸ்துனானு அந்தரூ ஆரோக்கியங்கா சந்தோஷங்கா உண்டாலனி நேனு பாலாஜிக்கா பிரார்த்திஸ்துனான். గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ దవాఖానాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం యానంపేట ఎన్ఎఫ్సి నగర్లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాలను మంత్రి ప్రారంభించారు. అన్ని రకాల వసతులను కల్పించడంతో పాటు ఎంబీబీఎస్ చదివిన వైద్యులతో పాటు ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్సులు వైద్య సేవలు అందిస్తారన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమల్లో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర సంక్షేమానికి కట్టుబడిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఏర్పడిందన్నారు. పదివేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈ బస్సు దవకాలు కానీ పెద్ద పెద్ద కార్పెట్ లెవెల్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్. చిన్న మున్సిపాలిటీలో కూడా నాలుగైదు బస్సు దవకాలు అంటే పేద ప్రజలకు ఇంతకుముందు చాలా ఇబ్బందికరం ఉంది. ఎక్కడైనా ఆరోగ్యం బాగాలేకుండా ఎక్కడైనా పోవాలంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ప్రైవేట్ డాక్టర్లు తనకు పోతే చాలా డబ్బులు అవుతాయి. ఇప్పుడు అవంతా ఉండొద్దు అని చెప్పి సీఎం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బస్సు దవకాలు ఓపెన్ చేస్తున్నారు. పేదలకు ఎక్కడ ఉంటే వాళ్ళకి దగ్గరనే బస్సులు అన్ని రకాలు కూడా సదుపాయాలు. పేదలకు మంచి వైద్యం, పేదలకు మంచి విద్య, ఈ రెండు కూడా ఫస్ట్ ప్రయారిటీలా బాగా ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున 7,300 కోట్ల విద్యకు 10,000 కోట్లు వైద్యానికి అందిస్తున్నాడు మా సీఎం కేసీఆర్ కు. ఆయన అందరు కూడా మా తరఫున, మా మున్సిపాలిటీ తరఫున, మా డాక్టర్ల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తామని చెప్పి
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావటం లేదని మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రశ్నించారు. చినశంకరంపేట మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుంజుకుంటున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఒక వరమని, కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు, తహసీల్దార్ మహేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచులు మీనా రవీందర్, నీరజ్ పవన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ భిక్షపతి గౌడ్, పోచయ్య, చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు కరెంట్ కష్టం లేకుండా వేసింది. పక్క రాష్ట్రంతో చూడుకోండి ఎంత కరెంట్ అవస్థ రైతున్నారు. ఇప్పటికే వాళ్ళు పంటలు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి ధర్మాలు వస్తారు. కరెంటు పక్క రాష్ట్రంలో బీజేపీలో పరిపాలిస్తారు, మన దగ్గర కరెంటే కట్టలేదు, ఏదే ఇయ్యారు. దేశం మొత్తం పరిపాలించే బీజేపీ దేశంలో ఎన్నో రాష్ట్రాలు పరిపాలిస్తారు, అక్కడ కరెంట్ లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. తెలంగాణ మాత్రం గల్లికోలు గిల్లికోలు ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు పరిపాలించే రాష్ట్రంలో ఒక అభివృద్ధి పడలేదు. తెలంగాణలో నెంబర్ వన్ ఉంది, తెలంగాణలో మంచినీళ్ళు ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాం. అంతకుముందు వీళ్ళే కదా పరిపాలించి 77 రాష్ట్రాలు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పొత్తులు పెట్టుకొని దేశ ప్రభావాలే, రాష్ట్ర ప్రభావాలే, ఉల్గాపుతో ఒకలాగబాకపోతే గద్దెనెక్కారు. మరి మంచినీళ్ళు ఎందుకు వెళ్ళినప్పుడు, కరెంట్ ఎందుకు వెళ్ళి మరప్పుడు, కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు పెట్టి ఒక్క రూపాయి చేత పెట్టి నాటుడ పెళ్లి చేస్తే ఈ రోజు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గౌరవ కేసీఆర్ గారు ఒక మేనమామ లెక్క 100 రూపాయలు పంపిస్తున్నారు. మనం పెళ్లి చేసినప్పుడే పెట్టుకుంటున్నాం, సార్ పథకం వస్తుంది, కేసీఆర్ పంపిస్తారు, నా బిడ్డకు 18 పెళ్లి చేస్తాను. అంతకుముందు 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒకరోజు అటు కూడా చేస్తారు, 18 ఏళ్ళు నిండినంతనే అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. చెట్లు పెట్టినాం, చెట్లు పెడితే ఏమొస్తాము, మాకు చెట్లు పెడితే ఏమొస్తుంది, గాలి వాతావరణం మంచిగా, పిల్లల భవిష్యత్తు మంచి ఉంటుంది, ఆకుపచ్చ తెలంగాణ వస్తుంది. ప్రభుత్వానికి ఏమొస్తుంది, చెట్లు పెడితే మన తాతలు పెట్టుకుంటే మనం బతుకుతున్నాం, మనం పెడితే మన పిల్లలు బతుకుతారు. ప్రభుత్వం ఆలోచన వేస్తుంది, కేసీఆర్ గారు అట్లాంటి ఆలోచన వేస్తున్నారు. చెట్లు మంచి రోడ్డు కూడా చెట్లు పెట్టించి దాన్ని పచ్చగా చేస్తే కలుషితమైన వాతావరణం ఉండదు, ఆకుపచ్చ తెలంగాణ వస్తుంది, ఆరోగ్యం మంచి. గురునానక్ శ్రీనిధి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్ లో ఉన్నత విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తామన్న నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేటు వర్సిటీల్లో నిబంధనలను అతిక్రమించి అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల నుంచి వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోషమహల్ స్టేడియానికి తరలించారు. ప్లాన్ తోని ఈ రోజు 3130 అడ్మిషన్లు ఏమో గురునానక్ లో తీసుకున్నారు, 298 అడ్మిషన్లు ఏమో శ్రీనిధిలో తీసుకున్నారు. ఎందుకు అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి. ఈ యొక్క ఏ ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా సరే క్వాలిటీ బేస్ మీద రన్ కావాలి. ఈ యొక్క యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ అనేది దొంగ బిల్లు. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ ఫండ్ల కోసం, ఈ ఎలక్షన్ల డబ్బుల కోసం కేటీఆర్ చేసిన ఈ యొక్క పెద్ద కుట్ర. ఈ మల్లెడ్డి యూనివర్సిటీ ఉంది, 100 అడ్మిషన్లు తీసుకోవాలి కెపాసిటీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని. వాళ్ళు వెయ్యి వెళ్ళిపోయినారు, ఎందుకంటే ఏ సిటీకి సంబంధం ఉండదు. యూజీసీ నామ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పి డైరెక్ట్ తీసుకునే అధికారం ఉంటుంది వాళ్ళకు. కావున క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుంది అంటే తొంగలాగోతుంది. ఈ రోజు గవర్నమెంట్ యూనివర్సిటీలకు 100 కోట్లు ఇస్తాను, కోటి ఉమెన్స్ కాలేజ్ వరకు. ఇంతవరకు దిక్కుదివా అనేది వీసీఏ, ఈ రోజు ఓజీ ఉంది, ఓజీలో 500 కోట్లు ఇస్తాను, ఇంతవరకు 50 కోట్లు ఇచ్చినాం. ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఏం మాత్రం లేదు. ఈ రోజు శ్రీనిధి మరియు గురునానక్ యూనివర్సిటీలుగా చలామణి అవుతూ వేలకు వేలు లక్షల లక్షల ఫీజులు దండుకొని ఈ రోజు కేటీఆర్ కు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫండింగ్ ఏజెన్సీలుగా ఈ యూనివర్సిటీలు మారాయి తప్ప ఈ రోజు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇచ్చిన పాపాన లేదు. అయ్యా ద్వారా నీకు పేద ప్రజలు చదువుకునే గవర్నమెంట్ యూనివర్సిటీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆయా యూనివర్సిటీలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదే విధంగా మీరు కేటాయిస్తామనేటువంటి మహిళా యూనివర్సిటీకి 100 కోట్ల నిధులను కేటాయించాలి తప్ప మీరు ఫండింగ్ లకు ఈరోజు ఆశపడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపేందుకు ఈరోజు శ్రీనిధి గురునానక్ అమ్ముడు పోవద్దని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. దొంగదారిన అడ్మిషన్లు చేపట్టినటువంటి శ్రీనిధి మరియు గురునానక్ చైర్మన్లను అరెస్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
కామారెడ్డి జిల్లా కాచాపూర్లో గ్రామస్తులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఓ కంపెనీ వల్ల తమ గ్రామంలో జల వాయు కాలుష్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. గతంలో కంపెనీ ప్రతినిధులు కాలుష్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చినా ఆచరణలో మాత్రం చూపటం లేదంటున్నారు గ్రామస్తులు. పెద్ద జలాలు మా పెద్ద చెరువులో కలుస్తున్నాయి కాబట్టి అవి 2020 సంవత్సరంలో స్టార్ట్ అయినాయి చెరువులో కలవడము. అప్పుడు లక్షలాది చేపలు చనిపోయినాయి. చనిపోయినప్పుడు కంపెనీ వారిని మా గ్రామానికి పిలిపించి వారితోటి మాట్లాడితే వాళ్ళు ఒక ఒప్పందం రాసిచ్చారు మాకు. ఇక భవిష్యత్తులో మేము ఈ జలాలను బయటకు రానివ్వము. మేము ఒక పద్ధతి ప్రకారంగా మేము నడుచుకుంటాము. ఒకవేళ భవిష్యత్తులో అనివార్య కారణాల వల్ల ఎప్పుడైనా జలాలు బయటకు వస్తే మా కంపెనీ మేము మూసుకొని పోతాము. ఒకవేళ మా యాజమాన్యం లేకున్నా వేరే యాజమాన్యం మారినా కూడా ఈ యొక్క కట్టుబడి ఉంటాము అని వాళ్ళు రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఈ 2022 సంవత్సరము ఆగస్టు మంత్లో మళ్ళీ యథావిధిగా నీరు మా చెరువులకు పంపడం చేత మరీ విపరీతమైన లక్షల చేపలు చనిపోయినవి. దీనిపైన మాకు న్యాయం జరగాలని గత 15 రోజుల నుండి మేము ఇక్కడ రిలే దీక్షలు చేస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి వ్యర్థాలు వస్తున్నాయి? ఆ వ్యర్థాలతోని మీ గ్రామ ప్రజలకు ఏమి ఇబ్బంది అయింది? ఈ రసాయన ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు, పనికిరాని వ్యర్థాలు, అవి ప్రజలకు హాని కలిగించే వ్యర్థాలు, పశువులకు నీళ్లు తాగితే చనిపోయే వ్యర్థాలు, తర్వాత పంటలు నష్టపోతున్నాయి. మాకు ఎకరాన దిగుబడి 40-45-50 బస్తాలు పండే దిగుబడి 30 బస్తాలకు వచ్చింది. అంటే వ్యవసాయంగా నష్టపోతున్నాం, ప్రాణహానికి నష్టపోతున్నాం. ఆ చెరువు వెనుక నుంచే బోర్లు వస్తాయి, అంటే మేము తాగడానికి ఊరుకు సప్లై అయ్యేటువంటి వాటర్, తాగునీటి వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా పొల్యూషన్ వాటర్, నీళ్ళు తాగుతున్నాం. దానివల్ల మాకు ఊపిరితిత్తులు, ఉబకాయ, రకరకాలైన బీమార్లు, దమ్ము, దగ్గు, ఆస్తమా, అలాంటివంటి రకరకాల బీమార్లు వస్తున్నాయి. ఏవైతే కంపెనీల తయారవుతున్నటువంటి వేస్ట్ పదార్థాలు ఉన్నాయో అవిట్లను భూమి అక్కడక్కడ గొట్టం బావులో వేసి ఆ వేస్ట్ వాటర్ అంతా బావులకు ఇడిచిపెట్టేస్తున్నారు. అవి భూమిలో ఇనికిపోయి జల కాలుష్యం అయిపోతుంది. రాత్రి 12 గంటలకు వస్తేనేమో నైట్ అంతా వాయు కాలుష్యం అయిపోతున్నది. మీరు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఏం కావాలి మీకు? వాళ్ళది ఏది అవసరం లేదు, ఒక రూపాయి అవసరం లేదు. మా భూములు, మాకే చాలు, మా బాల నీళ్లు, మాకు విషపదార్థం కావద్దు. మేము బతకాలంటే మన కంపెనీ బంద్ చేసుకోవాలి. మన కంపెనీ విషయం మాళ్ళకి సెల్లకు రావద్దు. మా ఊరు మొత్తం జాగాలు, భూములు 50 ఎకరాలకి వాడికి మాకు ధర కట్టిస్తే మేము వెళ్ళిపోతాం. వాడైతే కొనాలి, లేకుంటే ఫ్యాక్టరీ లేపుకొని పోవాలి. మా డిమాండ్ ఇది. ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మీకు ఇట్లా ఉంటుందని తెలియదా? ఎవరు చెప్పలేదా? ఇప్పుడున్న సమస్య ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? అయితే 2002 సంవత్సరంలో కంపెనీ, ఈ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది ఇక్కడ పెడుతున్నాము. ఈ ఎంఎస్ఎన్ కంపెనీ అనేది చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది, ఇది ఎటువంటి హానికరం కాదు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలని, అప్పుడున్నటువంటి పెద్ద మనుషులని ప్రజాభిప్రాయ సేకరణలో కొంత ముడుపుల ద్వారా కొన్ని మేనేజ్మెంట్ చేసి ఈ అన్ని కంపెనీని స్థాపించడం జరిగింది. 2020 సంవత్సరంలో కరోనా టైంలో మరి యువకులందరూ గ్రామానికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఒక రోజు ఏదో వాసన వస్తుందని చెరువులోకి కాలువ ఎంబడ పోతా ఉంటే డైరెక్ట్గా ఎంఎస్ఎన్ కంపెనీ నుంచి నేరుగా వస్తున్న వాటర్ని మా కళ్ళ సాక్షిగా కొన్ని వేలాది మందిగా తరలిపోయి బిక్నూర్ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అందరం కూడా అక్కడ తరలిపోయి చూస్తే అరే అన్యాయం జరిగిపోయిందిరా, మనము చచ్చిపోతాం రా భయ్ అని చెప్పేసి ఆనాటి నుంచి ఈ ఉద్యమాన్ని తెరలేపి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి వైనం. ఇప్పుడు ఎంఎస్ఎన్ కంపెనీలో 9 బాటిళ్లు, కంపెనీ బయట 9 బాటిళ్లు, చెరులో నీళ్లు ఒక 9 బాటిళ్లు తీసుకొని నిజామాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఈ లక్ష్మీప్రసాద్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించి టెస్టులు చేయించిండు. తర్వాత ఇక్కడ కాచాపూర్ గ్రామ ప్రజలు గంగపుత్రులు చేయించారు, మరియు గ్రామ ప్రజలు చేయించారు. ఇవన్నీ టెస్టులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా ఇవన్నీ టెస్టులు మరి ఒకే విధమైనటువంటి రోగాలను డిటెక్ట్ చేయడము, ఆ 27 బాటిళ్ల నీటిని కెమిక వ్యర్థ పదార్థాలని టెస్టులు చేసిన తర్వాత ఈ టోలెన్ అనేటువంటి ఇది ఒక్కటే. ఇవన్నీ టెస్టుల కంటే టోలెన్ అనేది ఒకసారి చూసుకుంటే కనుక గ్రామ ప్రజలు మరి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవాల్సినటువంటి సమయం వచ్చింది సార్.
నిజామాబాద్ జిల్లా బోధన్లో అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. బోధన్ పట్టణంలోని ప్రతి చౌరస్తాలో ఎమ్మెల్యే షకీల్ అమీర్కు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల తరిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తానే కొంటానని చెప్పిన ఎమ్మెల్యే షకీల్ 20 రోజులుగా అదృశ్యమయ్యాడంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. బీజేపీ బోధన్ నియోజకవర్గం పేరిట రెండు రకాల పోస్టర్లు వెలిశాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లాలోని కలెక్టర్ ఎదుట శాంతియుతంగా సమ్మె చేస్తున్న బీపీఎస్ ఉద్యోగులు, కాంగ్రెస్, బీజేపీ ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఇదే క్రమంలో తీన్వార మల్లన్న బృందంలోని ఓ సభ్యుడు వచ్చి తమతో పాటు సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారని జేపీఎస్ నేతలు తెలిపారు. సమ్మెలో సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో బీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. గత 13 రోజులుగా చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ మరియు ఇతర వివిధ పార్టీలు సంఘాలు వచ్చి మాకు సంఘీభావం తెలిపే క్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సంఘీభావం తెలిపే క్రమంలో అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మా మీద అపవాదం మోపి మేము ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కలెక్టర్ ఆఫీస్ ముంగట కారెక్కుతుండగా వచ్చి బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని కారులోంచి లాగి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో తన్నుతూ అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదజాలంతో తిడుతూ మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తూ నా మీద దాడి చేయడం జరిగింది. జూనియర్ మరియు అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యశాలమైన మేము 12వ రోజు సమ్మెలో భాగంగా సమ్మె ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మా యొక్క సహార ఉద్యోగి అయినటువంటి జనార్దన్ గారిని, ఇతర కారులో ఉన్న నలుగురు మా యొక్క తోటి సహోదర ఉద్యోగస్తులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని భౌతికంగా దాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వారిని కళ్ళతో తంతు చంపేస్తామని బెదిరిస్తూ వారిని దూషించడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, వైస్ ఎంపీపీ అందే ఇందిర ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం గ్రామంలో 12 రోజుల పాటు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు తమ కంటికి సంబంధించిన కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని, ప్రభుత్వం అందించే ఉచిత కంటి అద్దాలు పొందాలన్నారు. ఈ క్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలారాణి, డాక్టర్ సౌజన్య, ఆప్టోమెటిక్ సాగర్, ప్రశాంత్ రెడ్డి, ఇన్ఛార్జి కార్యదర్శులు నర్సింహులు, మాజీ సొసైటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు రాజేష్, సత్తయ్య, బాపురెడ్డి, భిక్షపతి రెడ్డి, ఏఎన్ఎంలు అరుణ, అంజలి, కళ్యాణి, ఆశా వర్కర్లు పద్మ, పావని, అంగన్వాడీ టీచర్లు రాజమణి, లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు. కల్వకుంట్ల గ్రామ ప్రజలు కంటి వెలుగు ప్రోగ్రామ్ను అందరు సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం మన కల్వకుంట్ల గ్రామంలో 12 రోజులు నిర్వహించబడుతుంది. అందరూ సద్వినియోగం చేసుకోగలరని కల్వకుంట్ల గ్రామ సర్పంచ్గా పాలకరాజు తరఫున అందరినీ కోరుకుంటున్నాము. మెదక్ జిల్లా రామేపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిల పక్షం నాయకుల ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు నేటికి 45వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపిన బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని మాట్లాడుతూ, ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన రామేపేట నేడు ఒక చిన్న మండలంగా మిగిలిపోయిందన్నారు. రామేపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే ప్రభుత్వం రామేపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మలిదశ రెవెన్యూ డివిజన్ ప్రారంభమై ఈ రోజుకి 45వ రోజుకి వచ్చింది. మరి రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమం చేస్తున్నాం, మరి దేనికోసం చేస్తున్నాము? మరి రెవెన్యూ డివిజన్ వస్తే మనకి ఏం అవసరాలు అనేది అందరూ కూడా అనుకుంటున్నారు. మనకు రెవెన్యూ డివిజన్ లేక మన ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గం ఉండి అది విభజన భాగంలో కోల్పోవడం జరిగింది. రామాయంపేటలో నిజంపేట మండలమై రామాయంపేట చిన్న మండలం అవడంతో అభివృద్ధికి మొత్తం కుంటుపడిపోయింది. కాబట్టి మనకి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ వస్తే మనకు కొన్ని ఆఫీసులు వస్తాయి. రామాయంపేటకు ఒక గొప్ప చరిత్ర ఉన్న రామాయంపేటల ఇప్పటికీ కూడా ఒక డిగ్రీ కళాశాల లేదు, ఒక దవాఖాన ఉంది కానీ దవాఖానలో సిబ్బంది లేరు, రోడ్లు సరిగ్గా లేవు, ఊర్లో అభివృద్ధి లేదు. కాబట్టి మనకు రెవెన్యూ డివిజన్ వస్తే అనేక ఆఫీసులు వస్తాయి, డిగ్రీ కళాశాల వస్తాయి, రోడ్లు బాగుంటుంది. రామాయంపేట పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితమే బాలాజీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ వాళ్ళ ఒక బహిరంగ సభ పెట్టుకున్న తరుణంలో ఆ రోజు గౌరవ చైర్మన్ గారు వేదిక మీద ఒక మాట మాట్లాడడం జరిగింది.
ఈరోజు ప్రొద్దున బీజేపీ వాళ్ళు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చిండ్రు, హరీష్ రావు గారిని అడ్డుకుంటామని చెప్పి ఇచ్చిండ్రు, ఇది రెవెన్యూ డివిజన్ కోసమే అడ్డుకుంటామని చెప్పి అన్నారు. కాబట్టి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాకనే వాళ్ళతో మేము మాట్లాడతామని చెప్పి ఆ రోజు వేదిక మీద మాట్లాడిన సందర్భం అందరికీ తెలిసిందే. మీరు ఏమో వేదికల మీద మట్టుక మీద పరిమితం అయిపోతున్న తప్ప లైవ్లో గ్రౌండ్ లెవెల్లో అయితే మీరు పనిచేస్తున్నట్టయితే ప్రజలకు ఎవరికి కల్పించడం లేదు. కాబట్టి ఇకనైనా మీరు పదవ తరగతి పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి హరీష్ అనే విద్యార్థికి న్యాయం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎన్ఎస్ఈఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ విజ్ఞప్తి చేశారు. హరీష్ ఫలితాలు ప్రకటించకపోవడంతో సబితా ఇంద్రారెడ్డిని వెంకట్ కలిశారు. విద్యార్థిని 5 ఏళ్ల డిబారు చేస్తే కోర్టును ఆశ్రయించామన్నారు. కోర్టు ఆదేశాలతో హరీష్ 2 పరీక్షలు రాసినట్లు గుర్తు చేసిన ఆయన ఫలితాలు నిలిపివేయాలని, ఎక్కడా లేదని అతనికి సప్లిమెంటరీ అనుమతి ఇవ్వాలని ఆదేశాల్లో ఉందని వివరించారు. న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా హరీష్ ఫలితాలను నిలిపివేశారని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి హరీష్ మార్కులు ప్రకటిస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగా హరీష్ అనే ఒక యాదవ్ బిడ్డ 5 సంవత్సరాలు డిబార్ అయితే పట్టించుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇమీడియట్ గా ఇంట్రీ ఆర్డర్స్ తీసుకుని వచ్చి ఆ ఒక విద్యార్థిని 2 ఎగ్జామ్స్ రాసుకుని కూడా ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్స్ లో చాలా స్పష్టంగా క్లియర్ గా హరీష్ రిజల్ట్స్ ఆపమని కానీ పెండింగ్ లో పెట్టమని కానీ ఎక్కడ కూడా లేదు, సప్లిమెంటరీ అవకాశం కూడా కల్పించాలని చెప్పని ఆ రోజు న్యాయస్థానం చాలా క్లియర్ గా సంబంధించిన ప్రభుత్వానికి కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు 10th ఫలితాలు విడుదలైనప్పుడు హరీష్ అనే ఒక విద్యార్థి ఏ మనోద్వేగానికి లోనవుతాడు, ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యాశాఖ మంత్రి గారు కనీసం దానిపైన మాట్లాడుకుంటే హరీష్ రిజల్ట్స్ ని పెండింగ్ పెట్టడంతో ఆ కుటుంబము ఇక్కడ చాలా సూటిగా విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు హరీష్ అనే ఒక విద్యార్థికి అండగా నిలవాల్సిన మీరు, ధైర్యాన్ని ఇవ్వాల్సిన మీరు ఈరోజు రిజల్ట్స్ పెండింగ్ లో పెట్టి మీరు ఒక విద్యార్థి పైన కక్షపూరితంగా అంటే మీరు డిబార్ చేసిర్రు కోర్టుకి ఆర్డర్ వచ్చిందని చెప్పి కక్షపూరితంగా ఈ రిజల్ట్స్ ని పెండింగ్ లో పెట్టడం చాలా బాధాకరము. ఇప్పటికన్నా విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే హరీష్ రిజల్ట్స్ రిలీజ్ చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీ కట్టుకునే అవకాశం కల్పించి ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా హరీష్ యొక్క రిజల్ట్స్ లో సప్లిమెంటరీ కాకుండా రెగ్యులర్ లో పాస్ అయ్యే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెప్పి ఎన్ఎస్ఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము, న్యాయస్థానం కూడా హరీష్ పక్షాన తీర్పు వచ్చే కూడా వరకు కూడా ఎన్ఎస్ఐ పోరాటం చేస్తారు.